లయన్ అరగపూడి కృష్ణకుమారి సేవలు అజరామరమని జస్టిస్ టి రజని పేర్కొన్నారు. అరగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్వర్గీయ కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారాల ప్రధాన సభ జరిగింది. మహిళలు త్యాగమూర్తులే కాదని, కళా సాహిత్య సేవా రంగాల్లో మహిళలకు సమాన ప్రాధాన్యత కల్పించాలని జస్టిస్ టి రజని కోరారు. లయన్ కృష్ణకుమారి విజయ్ కుమార్ దంపతుల సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, జస్టిస్ బి చంద్రకుమార్, విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప, రిటైర్డ్ ఐజీబీవి రమణకుమార్, తెలుగు వన్ ఛానల్ ఎండి కంఠంనేని రవిశంకర్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ, ప్రముఖ నవలాకారులు భగీరథ, కవులు డాక్టర్ జల్ది విద్యాధర్, డాక్టర్ నాలేశ్వరం శంకరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ కోడూరి, భగీరథ, గీతాంజలి, రామచంద్ర నాయక్, వాలెటి శ్రీనివాస్, కె అల్పనజ్యోతి, రాంబాబు, శ్రీరామ్ దత్తి, డాక్టర్ రఘు అరికపూడి, జానమద్ది విజయ్ భాస్కర్లకు లయన్ ఏ కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరితో పాటు కళ, సాహిత్య, జర్నలిజం, సేవా రంగాల వారికి కవులకు కృష్ణకుమారి జాతీయ స్మారక పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకుసుమ, పద్మశ్రీలత, శ్రీపేరులు నిర్వహించిన కవి సమ్మేళనం అందరినీ అలరించింది. ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఈ మహాద్భుతమైనటువంటి సభకు చేసినటువంటి పెద్దలకు, మరియు రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన కళా సాహిత్య సేవా రంగాల నిస్వార్థ సేవామూర్తులకు స్వాగతం, సుస్వాగతం. మనిషి జీవించాలి పరుల కోసం, మనిషి పరిమళించాలి, మనిషి ప్రేమతత్వంతో పరిమళించాలి, సేవాతత్వంతో నదిలా ప్రవహించాలి. మహాత్మా గాంధీలా, మదర్ తెరీసాలా, అన్నా హజారేలా, ఈనాటి లయన్ విజయ్ కుమార్ల 200 కోట్లు దానం చేసి, ఒక కోటి కాదు కదా, ఒక్క రూపాయి దానం చేయడానికి ఎవరైనా భిక్షగాళ్ళు అడిగితే మనము తటపటా ఇస్తాం. కానీ 200 కోట్లు దానం చేయడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, మానవ మాత్రునికి సాధ్యం కూడా కాదు. ఎవరో నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. పుణ్యమూర్తులు అన్నట్టుగా దానకర్ణులు ఎక్కడో పుడతారు. మనకు తెలుసు శిబి చక్రవర్తి దానకర్ణుడు ఎంతో దానము చేశారు, శరీరాన్ని కోసి ఇచ్చారు, కవచకుండలాన్ని ఇచ్చారు. ఇలా మన పురాణాలు ఇతిహాసాల్లోని ఆ యొక్క పాత్రను విన్నాము, కానీ ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు మనం చూస్తున్నాము లయన్ విజయ్ కుమార్ గారిని. మరి ఆ మహానుభావుని యొక్క సాహచర్యంతో ఒకరోజు దైవ ఇప్పుడు సంకల్పం ఎలా ఉంటుందంటే, దైవ సంకల్పము ఇక్కడకు ఇంతమంది వేదిక పైన పెద్దలు మీరంతా వచ్చారంటే మీరు నమ్ముతారో లేదో, కానీ నేను ఇన్వైట్ చేశాను అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అనుకోకుండా ఒక డివైన్ ప్లానింగ్తో మీరందరూ వచ్చారని సవినయంగా నేను మనవి చేసుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి దాన ధర్మాలు, వాటి ఫలితాలు. మీరందరూ కూడా అంతో ఇంతో దానం చేయడమే కాకుండా సేవలు చేసినటువంటి మహానుభావులు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట చేరడం అనేటువంటిది భగవత్ సంకల్పంగా నేను భావిస్తూ, ఇప్పుడు లయన్ కుమార్ గారి జన్మదినోత్సవము మొన్న 31 అయితే దీపావళి రోజున సభ చేయడం కష్టమని చెప్పి మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభలో ఆయనకు అంత అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులే ఈ సభకు వచ్చారు. ఇక ఒక్కొక్క మాట వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత సభాధ్యక్షునిగా నాకుంది. ఆచార్య కొలకలూరు ఇనాక్ గారు ఆయనకు మామా అని ముద్దుగా పిలిచేటువంటి వ్యక్తి విజయ్ కుమారు, ఆయన కొలకలూరు ఇనాక్ గారిని. ఎందుకంటే ఆయన కావ్య కన్యకను విజయ్ కుమార్ గారికి 100వ కావ్య కన్యకను ఇచ్చారన్నమాట. ఆ విధమైనటువంటి బంధము. ఇంకా కొలకలూరు ఇనాక్ గారి గురించి తెలుసు మీకు, మాజీ వైస్ ఛాన్సలరే కాదు, ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత, మూర్తిదేవి అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. మరి ఈరోజు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది మాలాంటి, అంటే మాలాంటి అని నా గురించి నేను చెప్పుకోను, 100 పుస్తకాలు రాసినటువంటి నాలాంటి వాడు, 2000 ఈ యొక్క సంస్థలను ఏకం చేసినటువంటి వాడిని, 1832 కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వాడిని,
अंटे ना लांटे वाणी शिष्युनिगा तयारु चेसिनटुवंटि मा प्रजल कोसम पोराटालु चेसिन एन्नो उद्यमालु चेसिनटुवंटि पेद प्रजलकु रैतुल कोसम चेसिनटुवंटि महानुभावुडु అందరికన్నా ఎక్కువగా నాకు సహాయం చేసినటువంటి మా గురువు నాకు సహాయం చేసినంటే ఏమనుకోవద్దండి ఈ రోజు ఇక్కడ నేను ఉన్నానంటే దానికి కారణం ఇన్ని వేల మందిని లక్షల మందిని నేను ప్రభావితం చేస్తున్నానంటే దానికి కారణం మా యొక్క గురువు జస్టిస్ చంద్రకుమార్ గారే అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా జస్టిస్ రజనీ గారు ఆమె చాలా మహా మహావక్త ఆమె అంతేకాకుండా అద్విస్తాయి ఆ విధంగా ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినట్టు అవుతుంది మేడం అంటే ప్రతి మీటింగ్కి వచ్చి ఆమె మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళా శిరోమణి కోరినంతనే ఆమె ఈరోజు వచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు అర్పిస్తున్నాము అదేవిధంగా మాకు అత్యంత సన్నిహితుడు మరి జర్నలిజంలో డిజిటల్ రంగంలో 25 ఏళ్ల క్రితమే సంచలనం సృష్టించి మొట్టమొదట డిజిటల్ రంగంలో మొట్టమొదట బొమ్మను చూపించినటువంటి గొప్ప సీనియర్ జర్నలిస్టు తెలుగు వన్ వ్యవస్థాపకులు అంతేకాకుండా 2000 మంది పసిపాపలకు చనిపోయే పసిపాపలకు గుండె ఆపరేషన్లు చేసి బతికించి జీవం పోసినటువంటి ఒక ప్రాణదాత కంటమనేని రవిశంకర్ గారు అంతేకాదు అమరావతి రైతుల పోరాటాన్ని ప్రాణాలకు తెగించి రాజధాని ఫైల్స్గా చిత్రీకరించి రైతు బంధువుగా పేరు పొందినటువంటి వ్యక్తి తెలుగు వన్ ఛానల్ ఈరోజు ఆయనే చెప్పారు కృష్ణా గారు మా ఛానల్స్ అన్ని 2 కోట్ల సబ్స్క్రైబర్ ఉండే ఛానల్ దీన్ని ఉపయోగించుకొని మీ కవులు రచయితలు కళాకారులు అందరినీ అందరికీ మరి వెలుగులోకి తీసుకురండి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఆయన మాట నేను పొరపాటు మీద టక్కున ఒప్పుకోవడము ఆ తర్వాత ఒక్కొక్కరికి 6 గంటలు నా టైంలో కేటాయించాల్సి వస్తుందని నేను అనుకోలేదు అయినా కూడా పనుల కోసం పాటుపడని నరుని బతుకు ఎందుకని పంట పొలాలకు నీరందించని వాగు బతుకు దేనికని అని నేను అనుకొని నాలో నేను తృప్తి చెంది ఈరోజు అద్భుతంగా ఇంటర్వ్యూలు చేస్తున్నాం మిమ్మల్ని కూడా చేస్తాం అలాంటి వ్యక్తి తర్వాత జల్దీ విద్యాధర్రావు గారు ఉన్నారు మాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు ఆయన ఐఆర్ఎస్ అధికారి అని కానీ జిఎస్టీ కమిషనర్ అని కానీ ఇట్లా అంతా ఏముండదు ఆయన నేను కలిసి 2 రాష్ట్రాలు తిరుగుతూనే ఉంటాం కవులు రచయితలందరూ ప్రోత్సహిస్తుంటాం విమలా సాహిత్య సంస్థ ద్వారా ఎంతోమంది కవులు రచయితలను సొంత డబ్బుతో వెలుగులోనటువంటి ఒక గొప్ప సాహితీ సహృదయ సౌజన్యమూర్తి 2 అంతరంగపు భాష తోటమాలి మాలిమని మహాకావ్యాలను రాసినటువంటి గొప్ప కవి జల్దీ విద్యాధర్రావు గారు ఆయన ఇక్కడికి వచ్చినందుకు అదేవిధంగా మాకు ఆంధ్ర ప్రభలో కవిత్వం డిక్షన్ అనేటువంటి నేను రాసినటువంటి కవిత ప్రపంచ కవిత నిర్మాలేదని నిరూపించినటువంటి గొప్ప నవల చక్రవర్తి నిజమైన నవల చక్రవర్తి భగీరథ గారు ఆయన 16 పుస్తకాలు రాశారు ఎన్టీ రామారావు యొక్క చరిత్ర 3-4 పుస్తకాలుగా రాసి ప్రపంచానికి అందజేస్తున్నటువంటి మహానుభావుడు అంటే జర్నలిస్టులు అంటే ఎన్టీ రామారావు ఎంత గొప్ప త్యాగమూర్తి ఎంత మహానుభావుడు ఆయన చరిత్ర భావి తరాలకు అందజేయాలని చెప్పి హార్ట్ అటాక్ వచ్చేంత వరకు కూడా కృషి చేసినటువంటి వ్యక్తి అయితే భగవంతుడు ఆయన రక్షించాడు ఎందుకంటే ఆయన ఇంకా 100 ఏళ్ళు బతికి అనేక పరిశోధనలు చేయాలని ఒకసారి క్లాప్స్ కొట్టండి అటువంటి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే తెలుసుకోవాల్సినటువంటి మీరు ఇటువంటి మహానుభావులు వేదిక మీద ఉన్నారు అంటే ఇంకా లయన విజయ కుమార్ గారి గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ తండ్రి హెడ్ మాస్టరు వాళ్ళ తల్లి గారు తెలుగు పండితులు తండ్రి ఆ రోజుల్లోనే పల్లెటూళ్ళలో స్కూలు లేకపోతే సొంత స్కూలు వాళ్ళ భూములు అమ్మి సొంత స్కూలును కట్టించాడు అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఆయన నుండి వారసత్వంగా ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఆ వీరి తండ్రి ఆయన నుండి వారసత్వంగా లైన్ విజయ కుమార్ గారి మనసులో సేవ చేయాలనే సంకల్పం ఉద్భవించింది వారి తండ్రి తల్లి గారు మహాసాధ్వి మహాపండితురాలు తెలుగు భాష అంటే ప్రేమ తెలుగు కావ్యాలను చిన్ననాడే ఉగ్గుపాలతోనే విజయ కుమార్ గారికి నూరు పోసినటువంటి మహావిదుషీయమని ఆమె ఆ తల్లి నుంచి అతనికి సాహిత్యం పట్ల అభిలాష అభినవేశం వచ్చాయి అందుకే ఈరోజు నవ్యాంధ్ర రచయితల సంఘం భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆ ద్వారా అదేవిధంగా గిడుగు రామూర్తి పంతులు ఫౌండేషన్ ఇలా అనేక సంస్థలను మేము ఏర్పాటు చేసి 600 సంస్థలను ఏర్పాటు చేయి బిక్కే కృష్ణ నీకు ఆర్థికంగా ఎన్ని లక్షలు కోట్లైనా పర్వాలేదని చెప్పి
నన్ను ముందుకు నడిపించినటువంటి మహాధాత గౌరవనీయులు లయన విజయ కుమార్ గారు. మరి ఆయన ద్వారా మేము ఇక్కడ 200 సంస్థలను తిరుపతిలో 200 సంస్థలను విజయవాడలో 200 సంస్థలను ఏకం చేసి అందరికీ కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఈరోజు మరి ఇన్ని వేల మందికి మేము సత్కరిస్తున్నాము, వాళ్ళ పుస్తకాలు ఆవిష్కరిస్తున్నాము, అదే విధంగా వాళ్ళకి సన్మానిస్తాం, వాళ్ళకి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పుస్తకాలపైన సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం, కవులు కళాకారులు సినిమా రంగంలో ఉండవని వెలుగులోకి తెస్తున్నాము, అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అన్నిట్లో పనిచేసేటువంటి వాళ్ళకు ఫండ్స్ రైజింగ్ చేస్తున్నాము, ఇలా రకరకాల ఇంత ఒక ఉద్యమాన్ని తీసుకురావడానికి కారణము లయన ఏ విజయ కుమార్ అంటే ఒక్కరు చాలండి, ఒక్క మనసు ఒక్కరి త్యాగము కొన్ని లక్షల మందికి మరి జీవితంలో వెలుగు లయన కుమార్ లాంటి కొడుకును అంటే ధాతను కన్న తల్లి గర్భంబు ధన్యము జగజ్జనులకు వినియోగించిన ఘనుడి విరేశలింగం అన్నారు. అదే వాక్యాన్ని నేను మాస్తూ తన దేహము తన జ్ఞానము తన ధనము జగజ్జనులకు వినియోగించినటువంటి ఘనుడి ఆరిగపూడి విజయ కుమార్ అని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేస్తూ మరి ఆయన ఈ సందర్భంగా మొట్టమొదటి ఆయన మాట్లాడవలసిందిగా లయన విజయ కుమార్ గారిని నేను కోరుతున్నాను. నమస్తే నమస్తే నమస్తే. నాలెస్ నేను దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ మాటలు అన్నాను సార్. మా మేడం 48 ఏళ్ళు నాతో పాటు ఉంది, క్యాన్సర్ వచ్చింది 2022లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు నేను ఏ మీటింగ్ కానీ అసలు బయటికి వెళ్ళలేదు. చనిపోయి కూడా 4 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మా సెక్రటరీ గారు తమ్ముడు బెక్కి గొడవ చేశాడు, ఇది ఎట్టి ప్రశ్న రావాల్సిందే, అందుకని వాళ్ళు వచ్చాను మీద చూసే భాగ్యం కలిగింది. ఇంత మంచి మా ఆవిడది ఇవాళ జరుపుకోవడం చాలా సంతోషం. ఇల్లాల గురించి ఎంతమంది చెప్పారు, మనం చెప్పలేనిదే ఇల్లాల గొప్పతనం. చెప్పగలిగింది చెప్తాం, చెప్పలేనిదే అసలు గొప్పతనం. మనం ఎవరూ చెప్పలేం. ఆవిడ వదిలి ఉండటం అనేది చాలా 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 కష్టం అండి, నేను అనుభవిస్తున్నాను. ఈ కష్టం మగవాళ్ళు రాకూడదండి, మగవాళ్ళు బతకడం చాలా కష్టం ఇల్లాలు లేకుండా. ఇల్లాలు ఎట్లా కూడా బతుకుంది, ఆవిడ పని చేసుకుంటుంది, మనవాడు మనం ఆడుకుంటా ఏదో సంహౌ షీ కెన్ లివ్ ఆన్. బట్ ఒక పురుషుడు బతకడం అనేది చాలా కష్టం, అంతకుముందు నాకు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది నాకు. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను ఇన్ని చెప్పు ఇటువంటి పనులు చేయడానికి మా పిల్లలు ఒప్పుకున్నారు, అది సరే మా రక్త సంబంధం ఓకే, కానీ మా కోడలు కూడా ఒప్పుకున్నారు. అది మా తల్లిదండ్రుల ఆశీర్వచనం, భగవంతుడి దీవెన. కాబట్టి ఇవాళ చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఆస్తి ఉంటే ఏముందని మరి పట్టుకెళ్ళరు ఎవరు, ఏమి ఒక్క పైసా కూడా తీసుకెళ్ళారు. కానీ ఇవాళ మనం ఏం చేసామనేదే, లివింగ్ ఈజ్ గివింగ్, ఇవ్వడం నేర్చుకుంటే బతకడం నేర్చుకున్నట్టే. అదే పొరపాటు అయిపోయి అదే తప్పు అయిపోతుంది ఇవాళ. ఎందుకు ఇచ్చాడు పిచ్చాడు అంటున్నారు, వీడు పిచ్చాడు పిల్లలు కూడా ఏమి ఇస్తున్నాడు అని చాలా మా చుట్టాలు అదే అంటారు. మంచి దానికి పిచ్చాడని పేరు పెడితే నేను పిచ్చాడి నాకేం పర్వాలేదు. మా మిసెస్ చుట్టాలు అందరూ వచ్చి ఎప్పుడు గొడవ చేస్తుంటారు, ఏంటి మీ ఆయన చేస్తున్నాడు చూసి. ముందుగా ఆయనకి ధన్యవాదాలు అమ్మగారు. తర్వాత మాకు అన్నగారు నరసింహప్ప గారు ఆధ్యాత్మికంగా గురువు, అసలు కమిషనర్ అయిన వదిలేసేయండి, ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా పెద్ద గురువు గారు. ఆయన వాళ్ళు రావడం నాకు చాలా సంతోషం. అలాగే ఇంకో అన్నగారు జస్టిస్ చంద్రకుమార్ గారు, వారి పుస్తకం కూడా నేను ప్రింట్ చేశాను, అది చాలా సంతోషం, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి. వాళ్ళ అమ్మాయి పుస్తకం కూడా చేశాను నేను. సో ఆయన వచ్చి ఇవాళ సభకు రావడం చాలా సంతోషం. అలాగే జస్టిస్ రజని గారు విజయవాడ మన సభలకు వచ్చారు, అప్పుడు పరిచయం. ఎన్నో సంస్కృతులు తెచ్చిన మహాసాధ్వి, అలాంటి వాడు ఎంత సింపుల్ చూడండి అసలు. ఆవిడ రావడం చాలా సంతోషం. మన కమిషనర్ గారు, ఆయన నాకు పరిచయం లేదు కానీ ఆయన రావడం నాకు సంతోషం. రమణ కుమార్ గారు, శర్మ గారు ఒకటి 2 సార్లు కలిశాను,
అయినా కానీ పాప ఆయన ఆశీర్వదానికి వచ్చారు, సంతోషం అండి. భగీరథుని ఎందుకోవడం మనకు తెలియదు, కానీ ఈ భగీరథుని మాత్రం బ్రహ్మాండంగా పుస్తకాలు రాయిస్తున్నారు, పదవి చేస్తున్నారు, వారు వచ్చారు, సంతోషం. ఇక తమ్ముడు జల్దీ విద్యాసార్, అసలు నాకు ఇంతవరకు తెలియదు ఐఆర్ఎస్ అని. అయితే అంత సింపుల్ ఉంటాడు కదా, ఇన్ని సభలు కలిసాము ఒక్కసారి కూడా ఐఆర్ఎస్ అని నాకు తెలియదు. అలాంటి వాడు ఇవాళ వచ్చాడు. ఈ అందరికంటే నాకు బాగా ఆప్యాయత అసలు తమ్ముడు వయసురీత్యా కూడా రవిశంకర్ తెలుగు .1. ఇప్పుడు ప్రతి సంవత్సరం నాకు 2 కేకులు వస్తాయి అమెరికా నుంచి. మా ఇద్దరు పిల్లలు ట్విన్స్ అమెరికాలో ఉంటారు. ఈయన ద్వారా అవి ప్రతి బర్త్డేకి ప్రతి మ్యారేజ్కి వస్తుంటాయి వీళ్ళ సంస్థ ద్వారా. సో అది వచ్చిన ద్వారా గుర్తొస్తుంటాడు తమ్ముడు. అంటే నాలాగా ఎంతమంది పేరెంట్స్కి ఇస్తున్నాడో వాళ్ళ సంస్థ ద్వారా. సో అట్లా ఆ తమ్ముడు రావడం, శివశంకర్ గారు, నాళేశ్వరం శంకర్ గారు, శివశంకర్ గారు నాకు భర్త పరిచయం లేదు, కానీ అంత పెద్ద మనిషి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత అసలు నాకు ఈ రంగాన్ని పరిచయం చేసిన మా అన్నగారు ఇక్కడ ఉన్నాడు, ఈ రంగాన్ని పరిచయం చేసిన మా అన్నగారు శ్రీరామ్ దత్తి గారు. లేకపోతే నేనెవరో మీరు తెలిసేది కాదు. పట్టుబట్టి నాకు ఈ రంగంలో పట్టుకొచ్చింది ఆయనే, ఆయన కృతజ్ఞతలు. సో అలా కూర్చుని మీ అందరికీ ధన్యవాదాలు. స్మృతి గీతం డాక్టర్ కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గారు రాశారండి. గానం డాక్టర్ రవీంద్రబాబు, అరవ అంటే నేను. అచ్చమయ నీవమ్మా ఓ మహాదాత ధర్మపత్ని కృష్ణ కుమారి, ఓ మహాదాత ధర్మపత్ని కృష్ణ కుమారి, అచ్చమైన త్యాగానికి మారు పేరు నీవమ్మా, స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం నీవమ్మా, ప్రతి మాటను జవదాటని మహాసాధ్వివమ్మా, ప్రతి మాటను జవదాటని మహాసాధ్వివమ్మా, భర్త బాటలో నడిచిన సేవామూర్తి నీవమ్మా, ఉన్న ఆస్తినంతా భర్త దానం చేస్తుంటే, ఉన్న ఆస్తినంతా భర్త దానం చేస్తుంటే మిన్నకుండిపోయిన త్యాగమూర్తి నీవమ్మా, పరుల సేవలోనే పరమార్థముందని, పరుల సేవలోనే పరమార్థముందని, లోకానికి చాటిన దాంపత్యం మీదమ్మా, లోకానికి చాటిన దాంపత్యం మీదమ్మా, ఓ మహాదాత హృదయేశ్వరి కృష్ణ కుమారి, ఓ మహాదాత కృష్ణ కుమారి హృదయేశ్వరి, భువి నీడి దివి చేరిన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం నీవమ్మా, తల్లిదండ్రుల ప్రేమించే తనయులకు జన్మనిచ్చి, తల్లిదండ్రుల ప్రేమించే తనయులకు జన్మనిచ్చి, జ్ఞానధనులుగా వారిని పెంచితివమ్మా, జ్ఞానధనులుగా వారిని పెంచితివమ్మా, ఆరిగపూడి వంశపు కీర్తినే పెంచి ఆదరణి నీవమ్మా, మమతానురాగాల మహారాణి నీవమ్మా, నీ సహనం శ్రీజాతికి ఆదర్శం, నీ సహనం శ్రీజాతికి ఆదర్శం, నీ జీవితం పరసేవకే అంకితం, నీ జీవితం పరుల సేవకే అంకితం, అచ్చమైన త్యాగానికి మారు పేరు నీవమ్మా,
స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం నీవమ్మా విజయ కుమార్ కంటి పాప నీవమ్మా మచ్చలేని విజయ కుమార్ కంటి పాప నీవమ్మా నక్షత్ర మండలాన ధ్రువతారనీవమ్మా నక్షత్ర మండలాన ధ్రువతారనీవమ్మా అందుకోవమ్మా. ఈ పాట మీరు విన్నారు, నేను కన్నాను, చూశాను, ఆనందం పట్టలేకపోతున్నాను, దుఃఖం ఆపుకోలేకపోతున్నాను. ఈ రాసిన మా తమ్ముడు బిక్కికి ధన్యవాదాలు. రవీంద్ర బాబు చాలా సంతోషం అండి, చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీరాముడికి హనుమంతుడు ఎట్లా దొరికాడు, నాకు ఈ బిక్కి ఎలా దొరికాడు, ఇందాక అందరి గురించి చెప్పాను, మా వాడి గురించి మర్చిపోయాను. ధన్యవాదాలు సార్. సభాధ్యక్షులు డాక్టర్ బిక్కిన కృష్ణ గారికి ఈరోజు జన్మదిన వేడుకలుగా జరుపుకుంటున్నటువంటి లయన్ డాక్టర్ విజయ్ కుమార్ గారికి, హైనాక్ గారికి, గౌరవనీయులు జస్టిస్ తర్వాత విఎస్ఆర్ శర్మ గారికి, భగీరథ గారికి, నరసింహప్ప గారికి, తర్వాత రవిశంకర్ గారికి, విజయాధర్ గారికి, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా నా నమస్కారములు. మాతృమూర్తులకు నా హృదయపూర్వక నమస్కారములు. పెద్దలందరికీ నా నమస్కారములు. డాక్టర్ బ్రిడ్జ్కి అవకాశం ఉందనేసి ఈరోజు ఉదయం నేను రావటం జరిగింది. ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం ఫ్లైట్లో నేను మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉన్నది. సో చాలా ఈ రోజుల్లో అంటే జీవితం యొక్క పరమార్థాన్ని మనమందరం కూడా చాలా చివరి స్టేజ్లో మనం చూస్తుంటామాట. ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతామంటే అప్పుడు చూస్తుంటామాట. బట్ కృష్ణకుమార్ గారు కానీ లేకపోతే విజయ్ కుమార్ గారు కానీ జీవితం యొక్క పరమార్థాన్ని ముందుగానే గ్రహించి మనము ఈ మరణం తర్వాత మనమేమీ పట్టుకుని వెళ్ళిపోయేదేం లేదు. సో కృష్ణుడు ఇచ్చినటువంటి డబ్బుని కృష్ణుడి ద్వారా 10 మందికి మనం సాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం చేత వారంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. తర్వాత ఇంకా ఐనాక్ గారి గురించి, మేడం గారి గురించి, నరసింహప్ప గారి గురించి ఇంత తక్కువ టైంలో నేను తర్వాత నేను ఫోన్లో మాట్లాడి వారితో మాట్లాడుకొని ఈ చేసే సేవా కార్యక్రమాలు, నేను కూడా అయితే కాస్త కోస్త సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకా మీతో కలిసి అందరం కూడా కలిసి ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందో కోరుతున్నాను. అధ్యక్ష, ఆత్మీయులారా, ఈ సభలో పాల్గొనడం ఒక విశేషమైన విషయం. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, విజయ్ కుమార్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సంతోషంగా అనిపించింది. అదే సందర్భంలో వారి శ్రీమతి గారి పేరుతో ఇస్తూ ఉన్నటువంటి పురస్కారాలు ఆ జ్ఞాపకానికి సంబంధించిన కార్యక్రమం ఒకటి కొంచెం బరువుగా ఉండే విషయం. కృష్ణకుమారి గారు చాలా సున్నితమైన సుకుమారమైనటువంటి మనిషి. నాకు విజయ్ కుమార్ గారు 15 ఏళ్ళు చిన్నవాడు, కానీ అప్పటి నుంచి నేను పదిహేను సంవత్సరాల పూర్వం నుంచి మా ఇద్దరికీ మైత్రి ఉంది. కనపడ్డప్పటి నుంచి నన్ను మామగారు అనడమే ప్రారంభించారు ఆయన. ఆయన్ని మామగారు అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. నా మామలు నన్ను సార్లు అంటారు, కానీ వాళ్ళిద్దరూ కూడాను
ఇద్దరు మామలు అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు సార్ అంటారు, వాళ్ళిద్దరు ప్రొఫెసర్స్. మామగారు అని పిలిచేటటువంటి గొప్ప మహానవరుడు దొరికిన లైన్ విజయ్ కుమార్. ఈయన గురించి మామగారు అనుకున్నప్పుడల్లా నా కూతురు ఎట్లుంటుందో చూడాలి అనుకునేవాడిని. ఆయన ఎప్పుడు కనిపించినా మామగారు అని సభలో మాట్లాడినా ఎదురు పరిచయం నీ 100వ పుస్తకం కూడా నేను తీసుకుంటాను. అప్పుడు 96 పుస్తకాలు అయినాయి. ఇంకా చాలా కాలం పడుతుందంటే సరే 100వ పుస్తకం నేనే తీసుకుంటానని ఆ ప్రేమ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఈయన చెప్పే మాటలు విన్న తర్వాత ఆమెను చూడడానికి ఇష్టపడ్డా. చూడడం అదే పనిగా పెట్టుకున్నా. ఆమె ప్రసన్నమైన మనిషి, సుకుమారమైన స్వభావం, సున్నితమైన, చాలా నెమ్మదిగా ఉండే మనిషి, ఏ రకమైన హడావుడి ఉండదు, ప్రసన్న చిత్తంతో ఉండేది. ఎవరికి ఏ రకమైనటువంటి అసలు ఆమె సహాయం చేసేది మేలు చేద్దాం అనుకునే దృష్టి తప్ప మరి ఏమీ లేనటువంటి సుకుమారమైన మనిషి. ఆ మనిషి అంత సుకుమారంగా ఉండడానికి కారణం ఖచ్చితంగా విజయ్ కుమారే కారణమని నేను అనుకుంటాను. ఒకరు శాంతంగా ప్రశాంతంగా సుఖంగా జీవిస్తున్నారు అని అంటే దాంపత్యంలో ఉన్నటువంటి మాధుర్యం చాలా చక్కగా పంచిపెట్టినటువంటి వ్యక్తి అయి ఉండేది అనుకుంటాను. ఈయన డబ్బంతా అందరికీ దానం చేసి పెడుతున్నాడు. విపరీతమైనటువంటి దానధర్ముడే, దానకర్ముడు అయ్యాడు. ఇంత అభినవైనటువంటి దానం చేస్తున్నటువంటి వ్యక్తిని గురించి మీరందరినేటటువంటి ఎవరైనా ఎందుకు అట్లా చేస్తున్నావు అంటారని మనం అందరం అనుకుంటాం. ఆమె ఏమీ అనుకోలేదని మీకు అందరికీ తెలుసు, ఏమీ పట్టించుకోలేదని తెలుసు. ఎందుకు మనకెందుకు ఇదంతా అనుకునేటువంటి దృష్టి కూడా ఆమెకు ఉంది. ఆమె ఒక కారణం ఉంది. ఆ కారణం తెలియవలసింది ఏమిటంటే వేల కోట్ల సంపద భర్త ప్రేమ రూపంతో తన నిలువెందులా పొలగించి ఉంటే ఈ డబ్బు ఈ దోకల్లో ఉండే సొమ్ము నాకెందుకు అనికి ఒక నిష్కామకమైనటువంటి కర్మయోగిగా ఆ మనిషి మారడం వెనక అద్భుతమైన జీవితం ఉంది. బికె కృష్ణ గారికి వాగ్దాన సుందరుడని ఒక బిరుదు ఇచ్చెళ్ళారు ఆయన గారు. ఇప్పుడు అతిశయోక్త సుందరుడని నేను కూడా ఇస్తున్నాను ఇంకో బిరుదు. అంటే ఇంకొక మాట చెప్పలేక అతిశయోక్త అన్నాను. అది కూడా ఆతోటే మొదలవుతుంది, మీరు అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారాలు. ఇన్ని సభలు కండక్ట్ చేశారు బికె కృష్ణ గారు, వాగ్దాన సుందరుడని బిరుదు కూడా పొందారు. ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే మీకు ఇక్కడి నుంచి నా సహకారం, ఇప్పుడు వీళ్ళందరి సహకారం కావాలి. మరి ఏం చేస్తారో తెలియదు. అంటే మీరు 1 గంట లోపు నన్ను ముగించమని చెప్పకనే చెప్పారు. ఆ 1 గంటకి మీరు ఇచ్చిన టైంలో 5 నిమిషాలు మీ అతిశయోక్త సుందర అనే దానికి ఉపయోగపెట్టుకున్నారు. సరే, వారు చెప్పినట్టు కవిత్వం నేను రాయలేదండి, ఒక విఫల ప్రయత్నమే చేశాను. ఈ సభకు రావటానికి 2 అంశాలు నాకు. ఒకటి, బికె కృష్ణ గారి అభిమానానికి దాస్యం. లయన్ విజయ్ కుమార్ గారు, వారి పేరులో ఉన్నటువంటి లయన్. ఎందుకంటే నేను న్యాయవాద వృత్తిలోకి రాగానే ఒక సోషల్ ప్లాట్ఫామ్ నాకు ప్రొవైడ్ చేసింది ఫస్ట్ లయన్స్ క్లబ్. అంటే స్టూడెంట్గా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ న్యాయవాద వృత్తిలోకి రాగానే మొదటి ప్లాట్ఫామ్ లయన్స్ క్లబ్ నుంచి దొరికింది నాకు. ఈ 2 అంశాలతోటి నేను ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. వస్తూ దారిలో కృష్ణ గారు పంపించినటువంటి లైవ్ లింక్ చూస్తూ వచ్చాను, కవితలు కూడా వినటం జరిగింది. స్త్రీ గురించి మొట్టమొదటిగా వచ్చేది బికె కృష్ణ గారి కవితలో కూడా అదే ప్రతిఫలించింది, త్యాగమూర్తి. కొంచెం నేను దీని గురించి కొంచెం విభేదిస్తాను, ఏమనుకోవద్దు. ఎవరైనా ఇప్పుడు బికె కృష్ణ గారు పెద్ద కవి లేకపోతే ఇంకొకళ్ళు గొప్ప వ్యక్తులు, గొప్ప దానకర్ణులు అన్నాం అనుకోండి, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తాం ఎవరైనా. అట్లాగే స్త్రీలకు త్యాగమూర్తి అని చెప్తుంటే త్యాగాలు చేయటానికే ఆవిడ
జీవితం అంతా పాటు పడే పరిస్థితి వస్తుంది. అందుకని అది వద్దు అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను ఈ సభాముఖంగా. అంటే ఐఎమ్ డిజర్వింగ్ ద టైటిల్ అంటారు కదా, ఆ డిజర్వ్ అవుదాం అనే కోరికతోటి త్యాగాల్లోనే జీవితాలు గడిపేస్తారేమో స్త్రీలు అని చెప్పి నా భయం. అలాగే విజయ్ కుమార్ గారి గురించి, వారే కాదు ఇక్కడ ఉన్న ఇక్కడ వ్యక్తపరిచినటువంటి వక్తలు కూడా వారి ఫ్యామిలీ చాలా గొప్పది అని భావించారు. ఎందుకంటే వారెవ్వరూ కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆటలు కలిగించలేదు. కానీ ఒక నానుడి ఉంది, ఇంట గెలిచి రచ్చగెలవమని. నాకెప్పుడు అది ఇంట గెలిచిన వారే రచ్చ గెలుస్తారు అన్నట్టు వినపడదు, ఇంట గెలిచి చూడు అన్న సవాలే వినబడుతుంది అందులో. ఎందుకంటే ఇంట గెలవటం అనేది సామాన్యమైన విషయం కాదు. నాకు వారు చెప్పినటువంటి వారందరి సహకారంలో కనిపించింది ఏంటంటే విజయ్ కుమార్ గారి యొక్క సమన్వయపు చాతుర్యం. జడ్జి గారు ఇప్పుడే చెప్పారనమాట, అతిశయోక్తి బిరుదు ఒకటి ఇచ్చారు వారికి. సో కాబట్టి మీరు అవి సీరియస్గా తీసుకోవద్దండి. సో అధ్యక్ష బిక్కి కృష్ణ, కళారత్న, జస్టిస్ రజనీదేవి గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీ కంఠపనేని రవిశంకర్ గారు, విద్యాధర్ గారు, తక్కిన పెద్దలందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు రెండు విషయాలు, ఒకటి విజయ్ కుమార్ గారి జన్మదిన వేడుక, రెండవది వారి సతీమణి కృష్ణకుమారి గారి స్మారక జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం. రెండు ఉత్సవాలే, ఒకటి స్మరించటం, అయితే రెండవది వారి జన్మ దినాన్ని వేడుకగా జరుపుకోవడం. జన్మదినం వేడుక చాలామంది జరుపుకుంటారు, ఏదో పార్టీలు పబ్బులు అవి ఇవి రకరకాలుగా, కానీ ఇంతమంది సేవ కళ సాహితీ రంగాలలో జర్నలిజంలో నిష్ణాతులు అయినటువంటి వారిని సత్కరించుకోవడం ద్వారా, అది కూడా జాతీయ పురస్కార సత్కారాల ద్వారా ఇంతమందికి ఆనందాన్ని కలుగజేయడం అనేటువంటిది, అది నిజంగా నిజమైనటువంటి వేడుకగా నేను భావిస్తాను. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్, ఎవ్రీడే ఈజ్ ఎ షుడ్ బి ఎ సెలబ్రేషన్. ప్రతి క్షణము కొత్తదే, ప్రతి దినము కొత్తదే, ప్రతి సంవత్సరము కొత్తదే. కానీ ఆ కొత్తదనాన్ని పొందడంలో చేసుకోవడంలో అది మన చేతుల్లో ఉంది అని పెద్దలు చెబుతారు. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద స్టాటస్ ఆఫ్ కో క్రియేషన్, మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. భగవంతుడు తన వలె తన మానవుణ్ణి సృష్టించనని చెప్పి ఈవెన్ భగవద్గీతలోనే కాదు బైబిల్లో కూడా ఆ మాట ఉంది. దేహో దేవాలయ జీవో దేవసనాతన ప్రోక్త అని మన సనాతన ధర్మం చెబితే బైబిల్లో గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అని అన్నారు, రెండిటికీ సామ్యం ఉంది. కాబట్టి భగవంతుడు మనకు కో క్రియేటర్ స్టేటస్ ఇచ్చారు, అంటే మన జీవితాన్ని మనము సృష్టించుకునేటువంటి శక్తిని మనకు భగవంతుడు ప్రసాదించాడు. సో కాబట్టి వారు వారి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఏ విధంగా సంపాదించారు, సంపాదించినటువంటి దాన్ని పరహితం పరమో ధర్మ అన్నటువంటి ఆర్య సూక్తిని వారు జీవితంలో ఆచరించి చూపించారు. అంటే ధర్మాలు ఎన్నో ఉన్నాయి, పరమధర్మం ఏమిటి అని అంటే పరులకు హితము చేయటమే పరమధర్మం అని చెప్పి మన సంస్కృతి తెలుపుతోంది. సో వారు చేసినటువంటి కృషి జీవితం అంతా కూడా పరహితానికి వారు సేవ చేశారు, ఖర్చు పెట్టారు, దాన ధర్మాలు చేశారు. ఈ దాన ధర్మాలలో ఆవిడ కృష్ణకుమారి గారు నిజమైనటువంటి ధర్మ పత్నిగా వారి రోల్ పోషించారు. సభకు నమస్కారం, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, లైన్ విజయ్ కుమార్ గారు నాకు ఒక 20 ఏళ్ళ నుంచి పరిచయం. ఎలా పరిచయం అంటే
ఇలా సాహితీవేత్త ఆయన చేసే దాన ధర్మాలు ఇవి మాకు తెలియదు. నాకు బిక్కి కృష్ణ గారి ద్వారా ఈ మధ్యనే తెలిసింది. జూబ్లీ హిల్స్లో కేబీఆర్ పార్క్కి వేల మంది వాకర్స్ రోజు ఉదయం సాయంత్రం వెళ్తుంటారు. అందరినీ ఆప్యాయంగా ఒక చిరునవ్వుతో పలకరించే ఏకైక వ్యక్తి విజయ్ కుమార్ గారు. ఆ మొహంలో ఆ చిరునవ్వు అలాగే ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా అనేది ఒకటే. ఇప్పుడు ఇందాక కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నారు. మీ శ్రీమతి గారు కూడా స్వర్గం నుంచి చూస్తుంటారు. వారు కోరుకునేది కూడా ఏంటి, మా విజయ్ కుమార్ గారు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలనే కోరుకుంటారు. ఆవిడతో ఉన్నటువంటి మీ మధురమైనటువంటి జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ మీరు ఆనందంగా ఆరోగ్యంగా కలకాలం ఉండాలని చెప్పి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను బిక్కి కృష్ణ గారు ఈ మధ్య ఈ సాహితీ సభలకు రావటం నేను కొత్త. ఒక రెండు మూడు నెలల నుంచి బిక్కి కృష్ణ గారే బలవంతాన లాక్కొచ్చారు. నేను పెద్ద సాహిత్యం మీద నాకు పట్టు లేదు, అభిమానం మాత్రం ఉంది. సాహితీవేత్తలో సాహిత్యం అన్నా సరే కొంత అభిమానం ఉంది. ఆ అభిమానంతో నేను నా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు నేను ఢిల్లీలో చదువుకున్నా, మద్రాసులని పిలిపించుకునే వాళ్ళం, తెలుగు అని లేదు. 83 వరకు మనం తెలుగు వాళ్ళనే గుర్తింపే లేదు. రే మద్రాసు ఇది రావని పిలిచేవాడు మమ్మల్ని. చిన్నపిల్లలుగా ఉండి కూడా అది ఎక్కడో గుచ్చుకుంది. సో ఏదైనా వ్యాపారం చేస్తే తెలుగు పరంగా వ్యాపారం చేయాలని చెప్పి ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి తరువాత సొంతగా ఏదైనా సంస్థ పెట్టాలనుకున్నప్పుడు మా ఆన్లైన్లోకి వద్దాం, 99లో అప్పుడే ఇంటర్నెట్ అనేది పుట్టు పోసుకుంటాను వద్దామని చెప్పి దానికి ఒక పేరు పెట్టాలనుకున్నాం. ఏం పేరు పెట్టాలి అంటే తెలుగు వాళ్ళందరికీ సంబంధించింది, తెలుగు వారందరికీ గౌరవంగా ఉండేది ఎలా ఉండాలంటే తెలుగు వన్ అనే ఒక పేరు నాకు స్ఫురించింది. తెలుగు వన్ అని ఎందుకంటే తెలుగువాడు ఎక్కడున్నా ఒకటిగా ఉండాలి, ఒకటో స్థానంలో ఉండాలి. అదే ఉద్దేశంతో మా తెలుగు వన్ అని పేరు పెట్టాం. సరే పేరు పెట్టాం. సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సంస్థ. ఇంటర్నెట్లో వీడియోలు అప్పుడు ఎక్కువగా ఎన్ఆర్ఐలు ఎక్కడున్నా సరే, ఇక్కడ ఒక ఇంటర్నెట్ తక్కువ ఉండేది, ఎన్ఆర్ఐలు ఎక్కడున్నా వాళ్ళు చూడటానికి వీలుగా ఉండే విధంగా మొట్టమొదటిగా ఒక సినిమాని ప్రసారం చేసిన సంస్థ భారతదేశంలో ఒక తెలుగువారి సంస్థ. అది మా తెలుగు అని నేను చెప్పుకోవటానికి గర్వపడుతున్నాం. ఇవాళ కోటి మంది దాటిపోయిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక ఛానల్లోనే, ఇలా వేలాది ఛానల్ వందలాది ఛానల్స్ ఉన్నాయి. లైన్ ఏ విజయ్ కుమార్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన వచ్చారు. ఇప్పుడు జస్టిస్ గౌరవనీయులు జస్టిస్ టి రజనీ మేడం ద్వారా మా కంఠంనేని రవిశంకర్ గారికి సత్కారము చేయించాలి. అదేవిధంగా నరసింహాప్ సారు, కిరణ్ మయ్య గారు నాకు ఇన్విటేషన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఎవరు. శ్రీను ఇన్విటేషన్ ఇవ్వ, నాకు ఇన్విటేషన్ ఇవ్వ. ఓకే, శంకరీ గారు ఏబిఎన్ న్యూస్ అయిపోయింది. ఇప్పుడు కిరణ్ మయ్య గారు బీఆర్కే న్యూస్. మనం ఎప్పుడు న్యూస్ రీడర్స్తో పెట్టుకోవద్దండి, ఎందుకంటే మనకు మళ్ళీ న్యూస్లో వేసేస్తారు వీళ్ళు, మాకు మా అవార్డులు ఇవ్వలేదని. అందుకని గట్టిగా చప్పట్లు కొట్టండి. పోలీసులు కూడా మీడియాతో పెట్టుకోరు ఎప్పుడు కూడా. తర్వాత ఎం చిత్రలేఖ TV5 రాలేదా. సిద్ధిరెడ్డి రామానుజం గారు HTV వచ్చారా. పెండ్యాల లక్ష్మీ సుశీల ఆర్జే న్యూస్. ఓకే, శారదా వెన్నెల పాట మాట యాంకర్ కానా అన్నా.
పాట మాట యాంకర్ చక్కగా హెచ్ఎంటీవీ న్యూస్ చదువుతాను. హెచ్ఎంటీవీ చదవకపోతే రండి రండి ప్లీజ్ కమ్. మీ కరతాళ ధ్వనులతో మధ్యలో చేస్తున్నందుకు క్షమించాలి బిక్కి కృష్ణ గారిని. నేను కూడా వారి తరఫున క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే సపోర్ట్ చేసుకోవాలి మాకు మేము. వల్లూరి రాఘవ గారు ఏబిఎన్ న్యూస్ సార్, మీరు కూడా వెళ్ళిపోతారా సార్? మీకు షిఫ్ట్ ఉందా? ఉంటారా? సరే మీకు తర్వాత చేస్తుంది. స్వాతి గారు ఎన్టీవీ, స్వాతి గారు రాలేదు. ఇంకెవరున్నారమ్మా? రాజేశ్వరి గారు హెచ్ఎంటీవీ చదివాను, రండి. రాజేశ్వరి గారు హెచ్ఎంటీవీ ప్లీజ్ కమ్. షాలి అమ్మా, షాలి ఇవ్వండి. షాలి సర్టిఫికెట్, సర్టిఫికెట్ ఇవ్వండి తొందరగా, జల్దీ. అల్పనా జ్యోతి, ఇది ఏ న్యూస్? హెచ్టీవీ అల్పనా జ్యోతి గారు. అల్పనా జ్యోతి గారు హెచ్టీవీ 72 తెలుగు ఛానల్స్ ఉన్నాయి తెలుసా మీకు, వరల్డ్ మొత్తము. మన తెలుగు వెలుగు అలా వ్యాపిస్తుంది. చాలా ధన్యవాదాలు అండి. ఇంకా 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించేస్తాము. రామశర్మ గారు, రవిశర్మ గారు ఆయన రాసినటువంటి క్యాలెండర్ని ఆవిష్కరిక మేడం గారు ఉన్నారు. ఇది రామచంద్ర ఆరిగపూడి పూర్ణచంద్రరావు గారి స్టూడెంట్ అట. ఓకే, ఒక ఫోటో తీసి. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. సార్